నమస్కారం అండి, నేను మీ పాలచందర్ని. మదర్ టీవీ 1987. ఈరోజు మేము పీతలు ఫ్రై చేస్తున్నాము. ఈ వీడియో చూడండి. చూసే ముందు పక్కనేమన్నా సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ పీతల్ని క్లీన్ చేద్దాం అండి. క్లీన్ చేసేటప్పుడు మనం దీంట్లో ఏడు వాటర్ పోద్దామండి. ఈ ఏడు వాటర్ పోస్తే ఈ పీతలు తొందరగా చనిపోతాయి, మనం క్లీన్ శుభ్రం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకే, ఇట్లాగా బాగా శుభ్రం చేసుకోవాలి. ఇది చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని తీసేసేయండి. మళ్ళీ ఇంకోసారి ఆ మొత్తాన్ని మళ్ళీ కడుగుదామండి. ఇవి కత్తితో కొట్టి బాగా శుభ్రంగా వస్తాయి. చేతితో తుంచితే రెండు ముక్కలు అయిపోతాయి. ఇవి గిట్టలని బాగా ఇలాగా ఇందులో మట్టి ఉంటారండి, మట్టి అంతా బాగా శుభ్రంగా అవి శుభ్రం చేసుకోవాలి. దీన్ని బాగా నేను శుభ్రంగా కడుగుతున్నాను. అట్లాగే ఇక్కడ ఈ చూడండి, ఇట్లో కూడా ఇది ఉంటుంది. ఇది మొత్తం అన్ని తీసేసేయండి శుభ్రంగా. ముఖ్యంగా ఈ గిట్ల కడుగు ఇలాగ మట్టి ఉంటుందండి, మట్టి అంతా శుభ్రంగా మనం బాగా కడుక్కోవాలి. ఓకే అండి, ఈ గిట్టల్లో మనకి ఉప్పు కారం అన్ని బాగా గ్రేవీ అంతా మొత్తం దీని లోపలికి వెళ్ళేదందుకు జస్ట్ దీన్ని కొద్దిగా పగల పడదామండి. అంటే ఎక్కువ వద్దు, లైట్గా అట్లా. ఇప్పుడు ఈ పీతల ఫ్రైకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఫ్రై అని మరి ఎక్కువ అవసరం లేదు, మనకి కొద్దిగా వేస్తే సరిపోతుంది ఆయిల్. ఓకే అండి, దీంట్లో ఉల్లిపాయ వేస్తాను. నూనె బాగా కాగింది, ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు వేసాం కదండి, ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం పచ్చిమిరపకాయలు కూడా ఒక వైపు వేసుకుందామండి. ఈ పచ్చిమిరపకాయలు కూడా ఒక వైపు వేసి అంత తర్వాత దీంట్లో బాగా వేగలేస్తామండి. ఈ పీతల ఫ్రైలో మాత్రం ఈ పీతల ఫ్రైలో ఇవి టమాటాలు మాత్రం వేయకండి. టమాటాలు వేస్తే మనకి బాగా స్పైసీనెస్ తగ్గిపోయి స్వీట్నెస్ వస్తుంది, ఆ ఫ్రై అంత టేస్ట్ గా ఉండదు. ఓకేనండి, ఇవన్నీ బాగా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేగనిద్దామండి. తర్వాత కరేపాకు కూడా వేసుకున్నానండి దీంట్లో. ఓకే, ఇలాగే ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగనిద్దామండి. ఆనియన్స్ బాగా వేగాయి, బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. నెక్స్ట్ మనం దీంట్లో పీతలు వేద్దామండి.
అండ్ కొద్దిసేపటి తర్వాత నేను దీంట్లో బాగా సాల్ట్ వేసి తిప్పుతున్నాను. సాల్ట్ కూడా వేసానండి దీంట్లో తగినంత. సరిపోతే తర్వాత లాస్ట్లో చూసుకొని వేసుకుందామండి. ఎక్కువ కాకుండా కొద్దిగా తక్కువగానే వేస్తున్నాను సాల్ట్. అల్లం తల్లుల్లిపాయలు మనం పేస్ట్ చేసుకుందాం అంటే రోట్లో మిక్సీలో వేయ కాకుండా మిక్సీలో వేస్తే అంత టేస్ట్ రాదు. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో వేసుకున్నామండి. వేసుకొని బాగా తిప్పుతాను దీన్ని. దీంట్లో కారం కూడా వేస్తున్నాను. కారం కూడా వేసుకున్నాను. ఓకే సరిపోతుంది. మనం ఇంకా కాపాడు చేసాం కాబట్టి వీటిని అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటంతా కారం వేసి బాగా నేను కలిపానండి. బాగా ఇలా కొద్దిసేపు ఉంచిన తర్వాత మనం చికెన్ మసాలా పొడి వేసుకున్నాను అండి. బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో లాస్ట్ ఫైనల్ గా ఒకసారి కొద్దిగా చికెన్ మసాలా పొడి వేస్తున్నాం. ఓకేనండి చికెన్ మసాలా పొడి కూడా వేసాం కొద్దిసేపు ఉంచాము. ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అయిపోయింది. ఓకే రెడీ అయిపోయిందండి. ఇంకా ఆపేద్దామండి. ఓకేనండి ఇదంతా అయిపోయింది. దీన్ని తీసి వేరే దాంట్లోకి సర్వ్ చేసుకున్నామండి. వేరే దాంట్లో పెడుతున్నాను. ఓకే పీతల ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని మా వారు మనం అన్నంలో ఇంకా ఈ కొద్దిగా ఈ గ్రేవీతో కలుపుకొని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఓకేనండి మామూలు ఈ పీతలు ఫ్రై బాగా స్పైసీగా టేస్టీగా ఉన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.